అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదొన్నట్టు డిస్కస్ చేద్దాం. సో కోడ్ వచ్చేసింది, ఎన్నికలు కూడా మరో 54 రోజుల్లో జరగబోతున్నాయి. సో ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ నియోజకవర్గ పరిస్థితుల మీద వాళ్ళకి ఎంత మేరకు అవగాహన ఉంది, వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకి ఎంత మేరకు బాధ్యత ఉంది, సో ప్రజాప్రతినిధిగా వాళ్ళు అక్కడ ఫిట్టా కాదా, వాళ్ళకి మొత్తం పూర్తి స్థాయి సమస్యల అవగాహన ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ AP 175 ఛానల్ తెలుసు కదా మీ అందరికీ, AP 175 ఛానల్ కూడా మందే అని. సో ఆ ఛానల్లో ఇవాటి నుంచి, ఈరోజు నుంచి లైవ్ ఇంటర్వ్యూస్, అభ్యర్థుల యొక్క లైవ్ ఇంటర్వ్యూస్. దీనిలో పార్టీలకు సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళనైనా చేస్తా, ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే మనం అడుగుతాం. సరే, ఇలా లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ అడుగుతారు, నేను అడుగుతాను, మీ నియోజకవర్గ ప్రజలు అడుగుతారు. సో లైవ్లో వాళ్ళ సమస్యల మీద అడిగినా, ఇంకే విషయాలు అడిగినా సరే మీరు సమాధానం చెప్పాలి, మీరు ఒప్పుకుంటే చేస్తామని చెప్తాం. సో ఏ పార్టీ వాళ్ళైనా సంబంధం లేదు. మనం ఆల్రెడీ ఒక 10 మందిని అడిగాం, అందరూ ఒక 7 ఒప్పుకున్నారు, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఒక 30-40 మందిని అడుగుతా, ఎవరు ఒప్పుకుంటే వాళ్ళతో చేస్తాం. సో మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా దీనికి ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అభ్యర్థులు కానీ, వాళ్ళ మనుషులు కానీ, వాళ్ళ కుర్రాళ్ళు కానీ ఉంటారుగా మన సబ్స్క్రైబర్స్, ఎవరైనా సరే నన్ను సంప్రదించవచ్చు. ఇదిగోండి, ఈరోజు 12:00 ఈరోజు, ఇక్కడ రేపు అంటే నిన్న పోస్ట్ చేశాను, సో ఈరోజు 12:00 లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కూడా నేరుగా లైవ్లో కామెంట్స్ ద్వారా అడగవచ్చు. ఈరోజు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారిది లైవ్ ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఈరోజు 12:00 రండి, లైవ్కి రండి. 12 నుంచి 1 గంట వరకు 1 అవర్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అలారం పెట్టుకోండి, 12:00 AP 175 ఛానల్లో లైవ్ ఇంటర్వ్యూకి రండి. మీకేమైనా క్వశ్చన్లు ఆయన్ని అడగాలి అనిపిస్తే నేరుగా కామెంట్ల ద్వారా అడగండి, నేను అన్నీ నోట్ చేసుకొని ఆయన్ని అడుగుతా. సో ఇంకా చాలామంది చేద్దాం, టైం ఉంది కదా, చాలామందిని అడిగాము, కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది లైవ్ వద్దన్నారు, లైవ్ వద్దు రికార్డెడ్ కావాలన్నారు. రికార్డెడ్ అయితే వాళ్ళకి యూజ్, లైవ్ అయితే మన సబ్స్క్రైబర్స్ బెనిఫిట్, అంతా కూడా బాగుంటుంది. సరే, ఇక జగన్ సర్కార్ను పెకిలించేద్దాం. జగన్ సర్కారును పెకిలించేద్దాం, అది అవినీతిలో కూరుకుపోయింది, వక్రభాష్యం అంటే ఇదే. జగన్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు అని మోదీ గారు అన్నారు. అంతే తప్ప సర్కారును పెకిలించేద్దాం, అది అవినీతిలో కూరుకుపోయింది, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అని ఆయన అన్నారని నేనైతే అనుకోవట్లా. సో అంటే ఒక ఫ్లేవర్ ఎత్తుకోవాలి, నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాల్లో జగన్ వ్యతిరేక ఫ్లేవర్ ఎత్తుకోవాలి కాబట్టి బహుశా దీన్ని బ్యానర్ వార్తగా పరిచి ఉంటారు. కానీ ఆయనేమి అంత వీళ్ళు రాసినంత ధాటిగా ఘాటుగా నరేంద్ర మోదీ గారు ఏమి నిన్న కామెంట్ చేయలేదు. ఆ మీటింగ్ లైవ్లో నాకు తెలిసి మీలో చాలామంది చూసుంటారు, నేను కూడా చూశాను. అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు, 5 ఏళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, డబుల్ ఇంజన్ సర్కారుతోనే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం, కేంద్రం రాష్ట్రంలో NDA ప్రభుత్వాన్ని గెలిపించాలి, ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ. ఒకటి మాత్రం నిజమండి, బీజేపీతో పొత్తుతో నిన్న నరేంద్ర మోదీ గారి మాటల ద్వారా నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఎప్పటికైనా బీజేపీతో టీడీపీకి 30, చంద్రబాబు గారికి 30. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్, తెలుగుదేశం పార్టీ సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే ఏదైనా చేస్తారు, బీజేపీ వాళ్ళు ఏదైనా చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారికి అటువంటి ఆలోచన ఉండదు, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం పట్ల ఆలోచన, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటుంది. ఆయనకు రాజకీయంగా వాళ్ళని ఎలా చేయాలి, వీళ్ళని ఎలా చేయాలనే ఆలోచన ఉండదు, రాష్ట్రం కోసం ఆలోచిస్తారు. కానీ బీజేపీ అలా ఆలోచించదు, అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని తయారు చేయాలని బీజేపీ చూస్తుంది. కాబట్టి బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న నరేంద్ర మోదీ గారి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నట్టు అర్థమైంది. సో భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంటుందేమో,
అలాగే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న బంధం మళ్ళీ ఎక్కడ బయట పెట్టేస్తారేమో అని పెద్దగా ఏమి విమర్శలు లేకుండా పై పైన అలా టచ్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది తమలపాకుతో కొడతారని భావించారు. జగన్మోహన్ రెడ్డి గారిని తమలపాకుతో కొడతారు, నరేంద్ర మోదీ గారిని భావించారు. తమలపాకుతో కూడా కాదు, తల వెంట్రుకతో కొట్టారు. తల వెంట్రుక పట్టుకొని కొట్టారనమాట. ఇంకా అది ఎలా తగులుతుందో మీ ఇష్టం, ఎంత గట్టిగా తగులుతుందో మీ ఇష్టం. సో అది నరేంద్ర మోదీ గారు నిన్న మీటింగ్. ఇక పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్ వైసీపీకి వ్యతిరేకంగా చాలా ధాటిగా ఘాటుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఘాటుదనం కనిపించింది. అలాగే నరేంద్ర మోదీ గారి భజనలో కూడా తరించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా ధాటుగా ఘాటిగా మాట్లాడారు. అలాగే నరేంద్ర మోదీ గారి భజనలో కూడా తరించారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇద్దరు కూడా భజనలో పోటీ పడ్డారు. సో జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తెదేపా జనసేన భాజపా జట్టు. ప్రజల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ ఆశీర్వాదం మద్దతు కావాలి. దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి నాయకుడు దొరికారు. అబ్బా, సరైన సమయంలో మోదీ లాంటి నాయకుడు దొరికారు. తర్వాత జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే. 2019-21లో 30,196 మంది మహిళలు అదృశ్యం. ఎన్నికల్లో కూటమిదే విజయం. కష్టాల్లో ఉన్న ప్రజల భుజం కాయడానికే మోదీ వచ్చారు. పవన్ కళ్యాణ్ వారవ్వా వావ్వా. సో ఇది నిన్న మీటింగ్. అయితే జనం మాత్రం భీభత్సంగా వచ్చారు. అంచనా 5-6 లక్షలు అంచనా. సో ప్రభుత్వ వర్గాలు 3 లక్షలు 3.5 లక్షలు అని చెప్తున్నాయంట. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలేమో 3-3.5 లక్షల మంది వచ్చి ఉంటారు. బయట రోడ్ల మీద ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళు అరౌండ్ 1 లక్ష వరకు ఉంటారు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా. తెలుగుదేశం పార్టీ వర్గాలేమో 7 లక్షలకు పైగా వచ్చారు వెన్యూ దగ్గరికి. బయట 2 లక్షల మంది ఉండిపోయారు, అంటే దాదాపుగా 9 లక్షల మంది ఉంటారని తెలుగుదేశం పార్టీ వర్గాల అంచనా, టీడీపీ జనసేన వర్గాల అంచనా. సో ఎవరు ఏది నమ్మితే అది నమ్మొచ్చు. సాక్షి లెక్కంటే 10,000 మంది వచ్చి ఉంటారు అనేది సాక్షి అంచనా. నాకు తెలిసి 10,000 మంది అని రాసి ఉంటారేమో, చూడలేదు ఏం రాశారో చూద్దాం ఈ మీటింగ్ మీద. మరో ఫ్లాప్ షో ప్రజాగలం. ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలిసభ. 100,000 మంది కూడా లేక వెలవెలబోయిన సభ. సో 100,000 మంది కూడా లేరంట, సభ వెలవెలబోయిందంట. పాపం వీళ్ళందరూ జనం కాదంట. అంటే వైసీపీ వాళ్ళకి అలవాటైన గ్రాఫిక్స్ అనుకున్నారేమో ఇవి. గ్రీన్ మ్యాట్ పెట్టి గ్రాఫిక్స్ చేయడం అనుకున్నారేమో. వీళ్ళందరూ 100,000 మంది కూడా కాదంట. ఇదిగో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 100,000 మంది కూడా కాదంట. మేబీ కాసేపటికి ఇదిగో గ్రాఫిక్స్ అని ఇక్కడొకటి అతికించి వైసీపీ సోషల్ మీడియాలో వేసినా వేస్తారు. ఎందుకంటే అందరూ ఎల్లోలాగానే ఉన్నారు. ఇదిగో ఇక్కడ 1 ముగ్గురు ఎల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో ఇది ఒకటే అని చేయొచ్చు. లేదా ఇక్కడ రెడ్ ఎల్లో ఉన్నారు, ఇంకెక్కడ ఇదిగో రెడ్ ఎల్లో ఇంకెక్కడ ఉంటారు, ఇది వేయొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది అలా రాసే ముందు నేను ఒక్కసారి చిలకలూరిపేట వెళ్ళాల్సింది. అక్కడ వెళ్తే ఆ ట్రాఫిక్ అది ఇది తెలిసేది. సో మీటింగ్ గురించి అయితే ఇలా రాశారు. రాష్ట్రంలో జగన్ పార్టీ కాంగ్రెస్ ఒకటే, 2 పార్టీలను ఒకే కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏకి పడకుండా ఇద్దరు కొమ్మక్కయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడింది. 400కు పైగా సీట్లతో ఎన్డీఏను గెలిపించండి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఎన్డీఏను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధికి పునాది వేస్తాం. అప్పుడు వేసిన పునాదులు కొట్టేస్తారా? మహిళలు యువతకు కొత్త అవకాశాలు. దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది. స్వార్థ ప్రయోజనాల కోసమే ఇండియా కూటమి. చిలకలూరిపేట శివారు బొప్పూడి ఎన్డీఏ సభలో ప్రధాని మోదీ. సో అది సంగతి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ప్రజాగళ గర్జన, కూటమి సభలో జనహోరు, కార్యకర్తల్లో ఉరిమిన ఉత్సాహం. బొప్పూడిలో కిక్కిరిసిన సభా ప్రాంగణం. హైవేపై కిలోమీటర్ల మేర జనం రాష్ట్రం నలుమూలల నుంచి రాక. ప్రసంగాలకు జోరుగా స్పందన. సుమారు 300 ఎకరాల ప్రాంగణం. జాతీయ రహదారిపై అటు ఇటు 20 కిలోమీటర్లు. ఎటు చూసినా జనం జనం ప్రభంజనం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి తొలి ఉమ్మడి సభ సూపర్ హిట్ అయింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో జనగర్జన వినిపించింది. ఉదయం నుంచే సభా ప్రాంగణానికి జనం రాక మొదలైంది. మధ్యాహ్నానికే మొత్తం మైదానం నిండిపోయింది.
ఆపై జాతీయ రహదారి సైతం కనుచూపు మేర జనసంద్రంగా మారింది. యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూటమి పార్టీల జెండాలతో బొప్పూడి వైపు కదిలారు. సో ఇదన్నమాట, ఇది రాసుకొచ్చారు. సో మీటింగ్కి సంబంధించిన అంశాలు ఇవి. ఉప్పొంగిన జనసంద్రము, లక్షల్లో వెల్లువెత్తిన ప్రజలు అని కూడా రాశారు. సో జనం ఎంతమంది, జనం అయితే మాత్రం బీభత్సంగా వచ్చారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను కూడా అటువైపు వెళ్ళాను. నేను నిన్న ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు నుంచి యాక్చువల్లీ చిలకలూరుపేట మీదగా రావాల్సింది. అక్కడ జనం ట్రాఫిక్ ఉంటుందని చెప్పి చీరాలు వెళ్ళి, చీరాల్లో ఒక 2 అవర్స్ అక్కడ కొంచెం పని ఉంటే చూసుకొని అక్కడ నుంచి బాపట్ల నుంచి పొన్నూరు రోడ్డు మీదుగా వచ్చానన్నమాట. తర్వాత సింహభాగం భాజపాకే. ఎన్నికల బాండ్ల తర్వాత ఆ పార్టీకి మొత్తం 8,718 కోట్లు, ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలోనే నిధులు. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకు 509 కోట్లు. ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలంట. ఈ ఫ్యూచర్ గేమింగ్ నుంచి డిఎంకే పార్టీకి 509 కోట్లు వచ్చాయంటండి. ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తం మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తం మీద 8,718 కోట్లు విరాళంగా వచ్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆదివారం అందుబాటులోకి తెచ్చిన డేటాను బట్టి తెలుస్తోంది. ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో గుర్తింపు పొందినా గుర్తింపు పొందని 523 రాజకీయ పార్టీల సమాచారం ఉంది. ఈ డేటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన సమాచారాన్ని పోల్చుకుంటే రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాలు మొత్తం మరింతగా పెరిగాయి. మనము ఈ ఎన్నికల బాండ్లకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అనేది నేను సెపరేట్గా చాలా వీడియోస్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే అతిపెద్ద రాజకీయ అవినీతి, అతిపెద్ద మనీ ల్యాండరింగ్, అతిపెద్ద క్విట్ ప్రోకో కేసులే ఇవన్నీ కూడా. నీకిది నాకది, నీకు నేను కాంట్రాక్ట్ ఇస్తా, నువ్వు నాకు ముడుపులు ఇవ్వు, లంచాలు ఇవ్వు అని అన్ఫిట్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం, అలాగే నేను అధికారంలో ఉన్నా నీ మీద ఐటీ రైట్స్ చేపించాలా, మర్యాదగా నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అని బెదిరించడం, ఇలా లంచాలకి బెదిరింపులకి అన్నిటికీ కూడా ఈ ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనం వీటిని ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. ఈవీఎం, ఈడీతోనే మోదీ గెలుపు, అవి లేకుంటే ఆయన విజయం అసాధ్యం. ఈవీఎం, ఈడీ, భారత్ జోడో న్యాయయాత్రలో సామాన్యుడి సమస్యలు వెలుగులోకి, ముగింపు సభలో రాహుల్ వ్యాఖ్యలు, లోక్సభ ఎన్నికల్లో మాదే గెలుపు, ఇండియా కూటమి నేతలు గెలుస్తారు, 150 సీట్లు అయితే గెలుస్తారు లోక్సభ ఎన్నికల్లో, ఈజీగా 150 సీట్లు అయితే గెలుస్తారు ఇండియా కూటమి. ఓటు హక్కుపై వేటు, అదే జగన్ రూటు, జగనన్న పాపాలు పేరుతో ఈరోజు ఓటు హక్కు మీద ఓటు వేస్తున్నారు, వైసీపీకి ఓట్లు వేయరు అనే వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు అని చెప్పి రాశారన్నమాట ఈనాళ్ళు. అది లోపల పేజీలో ఉంది, చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయా. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలో హాజరు కానున్న 700,000 మంది విద్యార్థులు, మన రాష్ట్రంలో 10th క్లాస్ చదువుతున్న, 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్న ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ఇరగదీసేయండి, ఒత్తిడి లేకుండా రాయండి, ఇష్టంగా రాయండి. కష్టం, పరీక్ష అంటే కష్టం కాదు, ఇష్టం. సో ఇష్టంగా రాయండి, ఒత్తిడి పోద్ది. ఇదిగో ఈ మీటింగ్కి సంబంధించి ఇంకే వార్తలు నేను చదవను, అయిపోయాను. వైకాపా వాలంటీర్లు అడుగడుగునా ఎన్నికల కోడ్ బేఖాతర్. వైకాపా నేతలతో కలిపి ఇంటింటి ప్రచారం, ఓటర్లకు బహిరంగంగా బహుమతులు పంపిణీ. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో వైకాపా అభ్యర్థులకు మద్దతుగా వాలంటీర్లు ఆదివారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విషయం తెలిసి అధికారులు రాగానే చీరల మూట వదిలి పరారయ్యారంట. వాలంటీర్లే పంపిణీ చేస్తున్నారంట. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి పాలకొండలోని ఓ కళ్యాణ మండపంలో వాలంటీర్ల సమావేశం ఏర్పాటు చేసి వారికి తాయిలాలు అందించారు. ఒక్కో వాలంటీర్కు 5,000 నగదు దుస్తులు పంపిణీ చేశారు. ఓహో, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినా కూడా వాలంటీర్లు వైకాపా సేవలోనే తరిస్తారు. ఏమండి, ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ సేవలో తరించరా అండి? అందుకే మిమ్మల్ని ఎల్లో మీడియా అంటారండి. ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ సేవ చేయరా? మీ పార్టీ సేవ చేస్తారా ఏంటి? ఈసీకి ఉండాలి ఆ బుద్ధి, ఎన్నికల కమిషన్కి ఉండాలి. మోదీ విమర్శలపై జగన్ స్పందించాలి, సిపిఎం స్పందిస్తారు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు అని స్పందిస్తారు. ఎన్డీఏ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుంది, ప్రజాకాలం బాగా అదిరింది, జరిగింది, చంద్రబాబు పవన్లతో ప్రధాని మోదీ, రాష్ట్ర పరిస్థితులు వివరించిన తెదేపా జనసేన అధ్యక్షులు. ఓకే,
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశాలన్నీ ఈ పేజీలో వేశారు. జెండా వేరు, అజెండా ఒక్కటే. జనం బీభత్సంగా వచ్చారు. జజ్జనక్కడ జనారే, సభంతా హుషారే అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలన్నీ ఈ పేజీలో వేశారు. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. తిరుపతి బాలాజీ ఆశీస్సులతో 2014లో ఎన్డీఏ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మళ్ళీ మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయాన్ని సాధిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక సభలో భద్రతా వైఫల్యం. నిన్న పోలీసులు ఇంకా న్యూట్రల్ అవల, ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినా, దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ వచ్చినా ఇంకా పోలీసులు అయితే న్యూట్రల్ అవ్వలేదు. పోలీసులు ఇంకా స్టిల్ యాంటీ టీడీపీ, యాంటీ జనసేన పాలిటిక్స్లోనే ఉన్నట్టున్నారు. సో పల్నాడు ఎస్పీ తీరుపై విపక్షాల ఆగ్రహము, సభకు వచ్చిన జనానికి నరకయాతన, ప్రధాని ప్రతిపక్ష నేత ఎవరైనా పోలీసుల తీరు ఒక్కటే, ముఖ్యనేతలకు గ్యాలరీలోకి అనుమతి నిరాకరణ అంట. ప్రజాకాలం సభలో పోలీసుల వైఫల్యం అంటే కావాలని చేశారనేది. సో ఇప్పుడు పోలీసుల తీరుపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు, తెదేపా జనసేన భాజపా నేతల యోచన. ప్రజాకాలం సభకు పోలీసులు అడుగడుగున అనేక అవరోధాలు సృష్టించడం, ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించడం, సహాయ నిరాకరణ వంటివన్నీ సభను విఫలం చేసేందుకు పన్నిన కుట్రలో భాగమని మూడు పార్టీలు భావించి వీళ్ళ మీద కేంద్ర సంస్థలకు కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నాయంట. అలాగే మైక్ ఆగడానికి కూడా కారణం పోలీసులు జనాన్ని నిలువరించలేదు, జనం అలా ఆ సిగ్నల్స్కి అడ్డం రావడం వల్లే మైక్ ఆగిపోయింది అనేది వీళ్ళు అనుమానిస్తున్నారన్నమాట. సో జనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సిగ్నల్స్కి అవాంతరాలు ఉంటాయి, ఆ సిగ్నల్స్కి పోలీసులు జాగ్రత్తగా కాపలక్కయ్యాలి. ఇవి తర్వాత సాక్షిలో వేరే వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఒకసారి మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి పత్రికలో జయహో బీసీ అసెంబ్లీ లోక్సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించిన సీఎం జగన్ గత ఎన్నికల కంటే ఇప్పుడు 11 స్థానాలు అధికం. ఆల్రెడీ చెప్పారు కదా, నిన్నే రాశారు కదా, మళ్ళీ ఈరోజు కూడా అదేనా, 11 స్థానాలు ఎక్కువ రాశారని చెప్పారు. మరి రెడ్లకు ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు బీసీలకు ఓకే, ఎన్ని 49 ఎమ్మెల్యే సీట్లు, 41 బీసీలకు ఎన్ని ఇచ్చారు? 48 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఓకే. రెడ్లకు 49 ఇచ్చారు కదా. రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా కలిపి 5 జిల్లాల్లో 62 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 62కి గాను 39 రెడ్లకు ఇచ్చి 7 మాత్రమే బీసీలకు ఇచ్చి 5 మైనారిటీలకు ఇచ్చారు కదా. మరి దాన్ని ఏమంటారు? అంటే రాయలసీమ ప్రాంతంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? రాయలసీమ ప్రాంతంలో అక్కడ వాళ్ళకి సామాజిక న్యాయం అక్కర్లేదా? ఇతర ప్రాంతాల్లో మాత్రమే కావాలా? దేశ చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు లేవంటున్న సామాజికవేత్తలు గత 50 ఇంకెందుకు? మన ఆరకృష్ణయ్య గారు రావాలే ఈపాటికే. ఆరకృష్ణయ్య గారు వచ్చి పాలాభిషేకాలు ఏమైనా చెయ్యాలి, రాలేదు ఇంకా. మరి రాజ్యసభ పదవి ఇచ్చి కూడా వదిలేస్తే ఎలా ఖాళీగా? గత 58 నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నుముగ్గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి 2019 ఫిబ్రవరి 15 ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు అధికంగా న్యాయం. అవునా, చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చారా? అందుకే బీసీ కార్పొరేషన్లో నిధులు వద్దన్నో పొంగిపోతున్నాయి, పొంగి పొరిలిపోతున్నాయి బీసీ కార్పొరేషన్ నిధులు. ఆ చైర్మన్లను అడగండి, చెప్తారు చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చారంట. బీసీ ఉప ప్రణాళిక లేదు, బీసీ కార్పొరేషన్ లోన్స్ లేవు, స్వయం ఉపాధి రుణాలు లేవు, ఏమీ లేవు. డీబీటీ నాన్ డీబీటీ మాట్లాడితే డీబీటీ నాన్ డీబీటీ అంటారు. ఇలా చెప్పిన దానికంటే అధికంగా వ్యయం చేసిన జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్న బీసీలు భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల, సిద్ధం సభల్లో తేట తెల్లము. అదే 2012లో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటికీ చంద్రబాబు పాతరా. ఓకే, మీరు ఇలా రాయాలి. మరి మీరు రాయకపోతే మీకు డబ్బులు అందవు. మరి సొంత పత్రిక ఉన్నప్పుడే ఈ మాత్రం రాసుకోకపోతే ఎలా రాయాలి? ఇంకా తేలని సీట్లు బాబుకు పాట్లు, ఎటు తేల్చలేక చంద్రబాబు సతమతం. బలమైన అభ్యర్థులు దొరకకపోవడమే కారణం. ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్లపై డోలాయమానం. అది బలమైన అభ్యర్థులు దొరకక కాదు, బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాబట్టి. ఉత్తరాంధ్రలో సీట్లు తేల్చకపోవడానికి కారణం ఏంటంటే బలమైన వాళ్ళు రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి కాబట్టి అది తేల్చలేకపోతున్నారు. ఒకళ్ళకి ఇస్తే ఇంకొకరికి అన్యాయం చేసినట్టు కదా అని అందుకే తేల్చలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్లపై డోలాయమానం. తేలని మైలవరం, పెనవలూరు పంచాయతీ, ఆలూరు, గుంతకల్లు సీట్లపైన నాంచుడే. టికెట్ల ఖరారులో బీజేపీ జనసేనది అదే తీరు. అధికారం కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు పడుతున్నారు. కూటమిని కూడా కూడగట్టడానికి అడ్డదారులు తొక్కి టికెట్ల ఖరారులో విఫలమయ్యారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఇప్పటికీ 16 స్థానాల్లో సరైన వ్యక్తులు దొరక్క సతమతమవుతున్నారు. ఇప్పటికే తాము గెలవలేమని నిర్ణయించుకున్న స్థానాలు మిత్రధర్మం అంటూ భాజపా జనసేనకు అప్పగించిన ఆయన సొంత స్థానాలకు వచ్చేసరికి చతికిలు పడుతున్నారు. రకరకాల సర్వేల పేరుతో నాంతుడి ధోరణ అవలంబిస్తూ ఆశయవరం డోలాయమానంలో పడేస్తున్నారు. బారాచారు మనస్సు చంపుకొని ఇటువంటి వార్తలు రాయాలి, తప్పదు. ఇక బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. 1 అక్టోబర్ 2023 తర్వాత పుట్టిన వారు కేంద్రం కొత్త చట్టం. ఓకే, మంచిది. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు, మంచిది. ఉపాధి కూలీకి మడకసిర టికెట్ అంటండి, మంచి విషయం. ఈర లక్కప్పకు ఊహించని ఛాన్స్. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు సింగనమల నుంచి అవకాశం. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకు మైలువరం టికెట్. సామాన్యులను చట్టసభలకు పంపాలన్నదే జగన్ సంకల్పం. కోట్ల సంచులు చూపించిన వారికే బాబు టిక్కెట్లు. నిజంగా వైసీపీలో ఈ ఉపాధి కూలీకి, టిప్పర్ డ్రైవర్కి, తర్వాత ఈ సర్నాల తిరుపతిరావు లాంటి వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. కాకపోతే వాళ్ళలో డిసిప్లైన్ పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు బాపట్ల ఎంపీ సురేష్ నందిగం సురేష్ గారికి ఇచ్చారు. ఆయన చాలా సామాన్యుడు, కాకపోతే ఆయన ఎంపీ పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్ని వివాదాలు. సో అటువంటి లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్కు జిఐఎస్ బూస్ట్ కార్యరూపం దాలుస్తున్న ఒప్పందాలు. ఏడాది తిరగకుండానే మెజారిటీ పరిశ్రమలు ఏర్పాటు. 1,350 కోట్ల విలువైన 4 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభం. ఏటా 11,90,000 టన్నుల ఉత్పత్తి అంటండి. 5,380 మందికి ఉపాధి. 23,000 మంది రైతులకు లబ్ధి. ఏదేదో లెక్కలు రాస్తారు, ఏమీ నమ్మబుద్ధి ఇది, సాక్షిలో రాసినవి. 30 లక్షల మందికి నేరుగా సేవలు తీసుగా ఆరోగ్య సురక్ష. 2 విజయవంతం జగనన్న ఆరోగ్య సురక్ష. 2వ దశ 7,974 శిబిరాలు పూర్తి. ఒక్కో శిబిరంలో సగటున 362 మందికి వైద్య పరీక్షలు. ఇప్పటి వరకు వైద్య సేవలు అందుకున్న 28.79 లక్షల మంది అంట. మంచిదే. సో ఇవన్నీ సాక్షి వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మొత్తం సభ ఆ ఒక్కటే తప్ప యూనిక్ నెంబర్ లేకుండా మరోసారి ఎన్నికల బాండ్ల సమాచారం. ఈసారి రాజకీయ పార్టీలు విరారాలు వెల్లడించిన ఈసీ బీజేపీకి 6,986 కోట్లు, టీఎంసీకి 1,397 కోట్లు. సో కొంచెం అప్డేట్ చేశారు కదా ఈసీ వెబ్సైట్లో, మనం మళ్ళీ అది చూసి రాద్దాం. అలాగే ఈసీ వేట స్టార్ట్. వైసీపీతో అంటకాగే అధికారులపై కఠిన చర్యలు. ఎస్ఐ విఆర్ఓ ఇతరులపై క్రమశిక్షణ చర్య. ఇదంతా ఆరంభ స్వరత్వం మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆరంభ స్వరత్వం ఇదంతా కూడా పెద్దగా ఏమి ఉండదు. నిజంగా ఈసీ అంత సీరియస్గా ఉంటే వాలంటీర్లను కంట్రోల్ చేయాలిగా. వాలంటీర్లు వైసీపీ జెండా పట్టుకొని ప్రచారం చేస్తున్నప్పుడు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు? త్వరలో మరికొందరిపైన నిబంధనలు, మీరే వారిపై నిఘా, ఫిర్యాదులపై తక్షణ చర్యలు, కలెక్టర్లకు మరిన్ని ఆదేశాలు, అనుమతి లేని హోర్డింగ్లు తక్షణమే తీసేయండి, పోస్టర్లు కటౌట్లను కూడా సీఈఓ ఆదేశాలు. హైవే మొత్తం సిద్ధం, ఇంకా ఉన్నాయి. హైవే మొత్తం మీద ఎక్కడికక్కడ సిద్ధం పోస్టర్లు, సిద్ధం హోర్డింగ్లు ఇంకా ఉన్నాయి. నేను నిన్న గుంటూరు ఆ రూట్లో వచ్చానని చెప్పాను కదా, దారి పొడవున హైవే మీద ఉన్నాయి సిద్ధం. అలాగే ఇవి కూడా కొన్ని కొన్ని దుకాణాల దగ్గర జగనన్న నువ్వే మా నమ్మకం అనే హోర్డింగులు కూడా ఉన్నాయి. మరి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఈరోజు మధ్యాహ్నం వస్తే 2 రోజులు అయినట్టు. ఎక్కడ తీసారో తీయలేదు కదా. ఇంకా జగన్ బొమ్మ తీయాల్సిందే. ఎన్నికల అధికారులకు సవాల్. ఎటు చూసినా సీఎం ఫోటోలు. సచివాలయాలు, పంచాయతీలు, ఆర్బీకే భవనాలపై వైసీపీ జెండా రంగులు రుద్దుడు. వైట్ వాష్ చేయాలంటే భారీ ఖర్చు, ప్రభుత్వ పథకాలపైన ముద్రణ. తర్వాత రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు. ఆ పార్టీది అంతా హడావిడే. ప్రజలు మావైపే. ఈవీఎం, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరు. 56 అంగుళాల ఛాతి కాదు, మోదీ డొల్ల మనిషి. 2 పార్టీల పోరాటం కాదు, సిద్ధాంతాల సమరం. బీజేపీది కేంద్రీకృత పాలన, మాది వికేంద్రీకరణ. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరాం, కానీ మా విజ్ఞప్తులను ఈసీఐ పట్టించుకోలేదు. ఐఐటీఎన్ కంటే రైతు తెలివి తక్కువ వాడేం కాదు. భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కి కాస్త పునరుజ్జీవం ఇస్తుందని అనుకోవచ్చు మనం. ఇంకా ఈనాడు లోపల పేజీల్లో ఏముంది, అంతా సభ ఇక్కడ ఏదో ఇచ్చారండి. ఓటు హక్కుపై వేటు, అదే జగన్ రూటు. సో చాలా నియోజకవర్గాల్లో ఓట్లు తీసేశారు. పల్నాడు జిల్లా ఎంఆజీగూడెంలో 10వ తరగతి ఇంటర్ పిల్లల పేర్లు ఓటర్ జాబితాలోకి వచ్చి చేరాయి. ఒంగోలులో 16 ఇంటి నెంబర్లతో ఏకంగా 500 ఓట్లు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా తిమ్మాపురం జనాభా 207 అయితే ఆ ఊర్లో 535 మంది ఓటర్లు ఉన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొత్త ఓట్ల నమోదుకు 9 నెలల్లో దాదాపుగా 50,000 అర్జీలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన వారు ఇక్కడ ఓటర్లు అయ్యారు. పిఠాపురంలో 12,500 ఓట్లు తీసివేతకు దరఖాస్తులు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రతిపక్ష సానుభూతి పరులు ఓట్లు మాయమయ్యాయి.
వైకాపా వర్గోయులకేమో ఒకటికి రెండు ఓట్లు వచ్చాయి. మరి ఇదే మరి జగనన్న రాజ్యం. ప్రజాస్వామ్యం పీక కొరికిన పిశాచాల సామ్రాజ్యం. బబ్బబ్బా, ప్రజాస్వామ్యం పీక కొరికిన పిశాచాల సామ్రాజ్యం అంట. ఏం రాశారండి? గిట్టని ఓటర్లను జాబితాల్లోంచి తీసి పారాయించిన జగన్ పార్టీ దొంగ ఓట్లను గంపగొత్తగా చేర్పించింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రతను కాలరాసేసి అడ్డదారులు అధికారంలోకి వచ్చేందుకు అది కాసు కూర్చుంది. దాష్టికాలే ఊపిరిగా రాష్ట్రాన్ని ఏలిన జగన్ గెలుపు కోసం మళ్ళీ కుటిల వ్యూహాలనే నమ్ముకున్నారు. ఆ ఫోటో చూడండి ఎలా వేశారు. సో ఇది మొత్తానికి ఓట్ల జాబితాలో గందరగోళము, ఓట్ల జాబితాలో అక్రమాల మీద చాలా క్లియర్గా రాశారు. మరి ఈసీ కళ్ళు తెరవాలి, ఏ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందని రాశారు. ఇదిగోండి ఓటర్ల జాబితా అంట, ఆయన ఫోటో ఆ వెనకది చూడండి. తర్వాత రాజకీయ పార్టీల హోర్డింగ్లు వెంటనే తొలగించండి, తొలగించండి, బోర్డు ఉన్నాయి, సిద్ధం తొలగించండి. ఫస్ట్ జగన్ మీ దత్తపుత్రుడు కాదా, కాంగ్రెస్పై ప్రధానివి పసలైన విమర్శలు. పిసిసి అధ్యక్షుడు శర్మల, ఎగ్జాక్ట్లీ పసలైన విమర్శలే, ఏదో అనాలి కాబట్టి అన్నట్టు అన్నారు అంతే. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చీరల పంపిణీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వైకాపా నాయకులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆదివారం అమరావతిలో ఆర్య వైశ్యులతో సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా పలువురు ఈయన సర్వశ్రీ అమరావతిలో మహిళలకు సామాజిక మరుగుదలు లేవని తర్వాత చీరలు ఇచ్చారన్నమాట. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గాజువాకల అమర్నాథ్కు జలక్కు తొలి ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే కార్పొరేటర్లు రుమ్మ. చాలా దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఆయన, చాలా దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కోడ్ మీరితే కొరడ. సో కోడ్లు ఏంటి అనేది ఇచ్చారు, కోడ్ రూల్స్ అది ఇది ఇచ్చారనమాట లోపల. తర్వాత ప్రశ్నలను తెలుగులో అనువదించారు. విస్తృత పరిణామాలకు బదులు విస్తృత చిక్కులు, భ్రూణంకు బదులు పిండం అని ముద్రణ. ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అనువాదం తీరు. బాధ్యత లేకపోతే అలాగే ఇస్తారు. సరే, ఇవి మూడు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. మరిన్ని ఇంకా ఉన్న ప్రత్యేక వార్తలు అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి సరదాగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.